Oh no 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 risk no risk no risk. Wow. Solo versus squad ఒక గేమ్ ప్లే వచ్చిందని ట్రై చేస్తున్నా బ్రో. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయించుగా బ్రో ఛానల్కి ప్లీజ్ అన్న. కొత్తగా చూస్తున్న వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేయండి బ్రో. గ్రోత్ రేట్ అర్రె మంచి ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ. గాల్లో 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 అరే అరే గాల్లో నలుగురు సావే. అరే ఎలా కొట్టాను వీడు నాకే తెలియదురా. ఓయ్ నీ క్రోనో తగలయ్యా. నీ క్రోనో వాడుకుని నిన్నే కొడతారా. Sending you one screenshot to take that product. వదిలేసాడు వదిలేసాడు రిక్వెస్ట్ కూడా పెట్టాడు చూడండి ఒకసారి. తెలుగా హిందీయా? తెలుగే తెలుగే. రిషిక कोई ना बढ़िया ट्राई किया आप लोग. लेडी बर्गर पिज्जा ऑमलेट बिस्किट्स వీళ్ళ దగ్గరకు వస్తే నాకు తెలుస్తుంది బట్ ఇటు కూర్చొని వస్తే నాకు తెలియదు. సో ఇటు ఇక్కడ నుంచి ఎలా వస్తాడు నా ఇంట్లోకి ఎటు నుంచి ఎంటర్ అవుతాడు అనేది మనకు అనవసరం. బట్ ఇప్పుడు నాకు నేనే కంగారుగా బయటకు వెళ్తే మాత్రం ఆడుకోడతాడు. సో లెట్ అస్ పేషెంట్లీ వెయిట్ హియర్. అంతవరకు ఒక కామెంట్ చదువుకున్నాం. Chrono after update users cannot damage enemy by activating shield. Yes, Chrono లోపల నుంచి మీరైతే బయటకైతే కొట్టలేరు అనమాట ఎనిమీని. జస్ట్ ఆడు మీరు క్రోనో వేసుకొని లోపలికి కూర్చొని ఎమోట్ వేసుకోవాలంతే. ఎలా ఉన్నా బో బాయ్ అనండి. ఇటు ఎస్ ఫ్రీ ఫైర్ బాబాయ్ ఈజ్ అ వెరీ క్రూయల్ ఇన్ ద ఆమ్లెట్. ఎవరో వేరే టీము.
ఓ బాయ్ ఓ బాయ్ రీలోడ్ లో ఉంది, రీలోడ్ లో ఉంది. అలా అలా కొట్టేసాను అయ్యా. క్యా హీ బోలా జాయ్, క్యా హీ బోలే. చలో గైస్, ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు. అమ్మా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ సూపర్ చాట్. మనోడిని ఇక్కడ కదపదలుచుకోలేదు నేను. కాస్త ముందుకెళ్ళాక ఆడిలా ఇలా బయట ఉంటే మాత్రం చంపేస్తా. లోపల లోపల దాక్కుంటే మనం ఏం చేయలేం, ఎందుకంటే ఆడి బయట ఉన్నాడని అనుకొని వేరే వాళ్ళు కూడా అండ్ రవి ఊటకు వస్తారు. ఇప్పుడు చూడు 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 చూడు, వీడు వచ్చాడు. సో ఈడిన రవి ఊటకి వీళ్ళు ఇంకో టీమ్మేట్ ఎవడన్నా ఇప్పుడు ఆయన చెప్పారు ఆడి లైఫ్ లైన్ కాదు ఇంకా మనకి. ఈ నాక్ అయి ఉన్నాడు చూసారా, ఈ లైఫ్ లైన్ ఇప్పుడు మనకి. ఇప్పుడు ఈయన కాబట్టి ఎవరు వస్తారు ఎక్కడి నుంచి వస్తారు అనేది క్వశ్చన్. ఓకే ఇటు సైడ్ నుంచి ఇద్దరు కనిపించారు. సో నేను ఇక్కడ ఉంటే నాకు ఒకడన్నా దొరుకుతాడేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా పట్టకి ఆడి బిల్డింగ్ దిగి రావాలి. ఓకే ఆడు ఊకొంక ఆడు ఆడు ఆడుకున్నాడు. స్ట్రైట్కి వెళ్తే మనకు పడద్ది, లాంగ్ రేంజ్ నుంచి ఆడనే రప్పిద్దాం. ఓ ఈడ్ డౌన్ అయ్యాడంటే ఈడు ఆల్ టీమ్ మోడ్ కాదన్నా మ్యాక్స్, వీడు ఆల్ టీమ్ మోడ్ కాదు. చలో ఓ ఎవరో మనకు నీడేసాడు. చలో ఇక్కడ ఎవరో ఒకడు నీడ ఈధర్ కింద నుంచే కదా వేసేది. ఓకే కింద నుంచే మ్యాక్సిమం వాడు కింద ఫ్లోర్లో ఉన్నాడు. ఓకే ఇంకో ఇక్కడ వాడు మనల్ని చూసి భయపడుతున్నాడు. వాడు అక్కడ నుంచి వెళ్ళినా ఈ కార్నర్లో ఉన్నా వీడిది రీలోడ్లో ఉంది. రీలోడ్ అయిపోయింది, ఇప్పుడు మనం రీలోడ్ చేసుకోవాలి. ఓ నో 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 రిస్క్ నో రిస్క్ నో రిస్క్. అయితే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అది నన్ను ఎందుకు కొట్టలేదో నాకు తెలియదు. సో నేనైతే త్వర త్వరగా మూవ్ అయితే చేసేసాను. నుంచి వీడి వీడికి ప్రయారిటీ ఇస్తే కనుక అర్రెర్రె జిప్లైన్ 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 అనేది ఒక మంచి ఛాన్స్, దాన్ని వదులుకోను. వర్త ఫుచ్క హలో. ఇక్కడోడు బుష్ కింద మారాడు. ఓకేనా, లేదా కిల్ చోరీ చేసుకుంటున్నారు, నా కిల్లే చోరీ చేస్తావు నువ్వు. ఓకే ఇటు సైడ్ ఒకడు ఉన్నాడు. ఓ బాయ్ ఓ బాయ్ ఓ బాయ్, ఒకడు దిగాడు. పైన ఉండాలి లేదంటే లోపల కన్నా దిగాలి. హలో వీళ్ళు టీమ్ వాళ్ళు ఫుల్గా అయిపోయారు అని నేనైతే అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఫుల్ కిల్ చేయకుండానే వాడు ఫుల్ కిల్ అయిపోయాడు. ఈ ఫైట్లో వాళ్ళ టీం అయితే చచ్చిపోయింది. అండ్ అక్కడ ఎవడోడు రివైవ్ అయితే ఇస్తాడు, గాలి నుంచి వెళ్ళి దిగుతారు. ఓకే వాడు వస్తున్నాడు. నేను గన్ తీసిన సౌండ్ వాడు విన్నాడు. ఆడు ఈ మూల హీ లూట్ అయితే చేస్తున్నాడు. ఓకే ఇటు స్ట్రైట్కి వెళ్తే కనుక నాకు దొరకలేదు, నాకు దొరకలేదు వాడు. వాడు క్రోనో అయితే నేను వేస్ట్ చేయించగలిగా. వీడు పైకి ఎక్కాడు, నాకు అల్లారం మోగుతుంది అన్న. వన్ సెకండ్ గేస్
నాకు ఎప్పుడు కన్నా ప్రమాదమే ఈ పైకి ఎక్కినోడు వల్ల. దూరం నుంచి అక్కడ నుంచో పడుతుంది. వీడు పైకి వేస్తున్నాడు, రెండు నేట్స్ వేసాడు, రెండు నేట్స్ సరిగ్గా రాలా. ఇంత బెస్ట్ నేడర్ అయితే ఏం కాదాడు. ఎవరో కిందోళ్ళు టార్గెట్ వేస్తున్నాడు, పైన వాళ్ళకి కాదు కిందోళ్ళు టార్గెట్. ఎవడన్నా పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే వీడు ఫుల్గా చావలేదు. కూర్చొని హీల్ వేద్దాం. వీడు ఇన్ఫర్మేషన్ అందిస్తాడు, చంపాలి నేను. వీడి గురించి ఆడు కంగారు పడి పక్క పైకి వస్తాడు. హలో నైస్ టచ్ బోల్తే. ఇటు సైడ్ ఎవరో స్ప్రే చేస్తున్నారు, ఎవరి గురించి వస్తున్నట్టు తెలియదు, అంత క్లారిటీ లేదు. వీడి దగ్గర కూడా కాస్త యావరేజ్ లూట్ అయితే ఉంది. అండ్ జోన్ అయితే మనం చాలా ముందుకైతే వెళ్ళాలి. తెలుగు లెటర్స్ గో అన్న. కింద ఉన్న ల్యాండ్ మైన్ పెట్టుకుంటే నోప్రోప్స్ తీసుకుందాం. 250 హెచ్పి ఉంది, మన దగ్గర 26 కాయిన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ నో యూస్ ఎందుకంటే మనం వెస్ట్ హెచ్పి బూస్టర్ కొనలేము. నాకు వెస్ట్ థిక్నర్ ఉంది నా దగ్గర ఆల్రెడీ, అండ్ నేను ఎక్స్పోజ్ అవ్వదలుచుకోలేదు ఇతరులకి. ఇది స్టే కూల్ స్టే హియర్ ఉంది. ఆ రిడ్జ్లో ఉంటారు మ్యాక్సిమం ఎనిమీస్. ఇప్పుడు జోన్తో పాటు రిడ్జ్ కవర్ తీసుకొని వెళ్తాను. ఇక్కడ ఎనిమీస్ ఉందా? ఉండచ్చు కాదు, ఉన్నారు. సో రెండు రిడ్జ్లు సమానంగా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు దగ్గర ఏ స్నైపర్ ఉంటే మనకి ప్రాబ్లం. వీడు మనకి ఏం చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు వీడు హీల్ వేస్తాడు మ్యాక్స్, అండ్ నేను ఇక్కడ రెస్ట్ అవ్వచ్చు. అండ్ ఇటు సైడ్ నుంచి ఎవరిని ఎనిమిస్ వస్తున్నారా? నో ఇన్కమింగ్ వల్వేలే. నేను ఇక్కడ ఉన్నానని తెలుసు. వీడు నేను ఈజీగా టేక్ డౌన్ చేయగలను. వాడిని కాపాడక ఎవరిని వెళ్తారా? డౌన్ లోపల నాక్ డౌన్ అయ్యాడు. ఫ్యాక్టరీ పై నుంచి ఎవరికో పడింది. ఇక్కడ కిల్ చోరీ చేయించి నేను, ఇక్కడ కిల్ వచ్చింది. ఆ పైన ఒకడు ఉన్నాడు, అడు ఈజీగా నాకు దొరుకుతాడు. ఏం తీశాను. ఇప్పుడు 6 మెంబర్స్ బతుకున్నారు. అక్కడ ఆ మూడు నుండి సాధించేది ఏం లేదు, బట్ స్టిల్ నేను జోన్లోకి వెళ్ళటం ఇంపార్టెంట్. బట్ వెళ్ళిన జోన్లోకి వెళ్ళినవర్రా. వీడు ఎందుకు ఇలా నుంచొని ఇటు సైడ్ వెళ్ళిన డంబుగా వస్తున్నాడు వీడు నాకు తెలియదు. అటు లోపలికి రావాలి జోన్ లోపలికి. ఓ ఐ విల్ గెట్ ఎలిమినేటెడ్. అరే యార్ ఈడొక్కడే బతుకున్నాడు బ్రో, ఈడొక్కడో వాళ్ళ ముగ్గురా? సీత్ మ్యాన్, ఈ నేను ముందే టేక్ డౌన్ చేస్తుంటే బాగుండేది. 3-1 అయ్యేది. వీడు నన్ను కొట్టకుండా వాళ్ళని కొట్టుకుంటే నాకు బోయ వచ్చేది కదా. నో ప్రాబ్లం బుర్దా, ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. లాస్ట్ జోన్ కాస్త వాళ్ళ వైపు ఎక్కువ లాగింది. నాకు ఇన్వర్డ్స్ వెళ్ళడం చాలా ఎక్కువైంది అండి. టెరెన్ కవర్ నుంచి కొట్టాడు వీడు మనల్ని. నార్మల్గా కనిపించి కొట్టున్నా బాగుండేది, నేను అలా నలుగురు అనుకుంటున్నాను, బట్ ముగ్గురు ఒకడు. 3600 స్కోర్ దగ్గర థర్డ్ ప్లేస్ విత్ 20 కిల్స్ సోలో వర్సెస్ స్క్వాడ్లో. మేబీ టిక్ టాక్ గేమ్. హే లో నైస్.